ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము ప్రిస్కిల్లా అనగా వైఫ్ ఆఫ్ అకులాను గురించి మనము నేర్చుకుందాం. ఈ అకుల పొంతు అనేటటువంటి చిన్న గ్రామానికి చెందినటువంటి వాడు. బైబిల్లో పొంతు వంశీయుడని వ్రాయబడింది, కానీ పొంతు అనేటటువంటిది ఒక ప్రాంతం. ఈ అకుల యూదా వంశానికి చెందినటువంటి వాడు. ఈయన ప్రిస్కిల్లను వివాహం చేసుకుని ఆ యొక్క పొంతు అనేటటువంటి పట్టణాన్ని లేక గ్రామాన్ని ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి కొరింతి పట్టణమునకు వస్తారు. అక్కడ వారు నివసిస్తూ వృత్తికి డేరాలను కుట్టుకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అలా ఉండగా ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా దైవజనుడైనటువంటి పౌలు గారు, మరి ఆయన ఎథెన్స్లో సేవ ముగించుకొని ఈ యొక్క అకుల ప్రిస్కిల్ల గారు ఉన్నటువంటి కొరింతి పట్టణమునకు వస్తాడు. అక్కడ బాగా ఆ ప్రాంతమంతా తిరిగి చూచి ఈ అకుల ప్రిస్కిల్ల వీరిని కనుగొని అనే మాట వ్రాయబడింది. అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. కనుగొన్నాడు అంటే పౌలు గారు చాలా వరకు తిరిగి విచారించి కనుగొని ఉంటాడు అని నేను అనుకుంటాను. చివరికి ఈ విశ్వాసులైనటువంటి లేక భక్తి కలిగినటువంటి కుటుంబాన్ని కనుగొని వారి ఇంట దరిదాపుగా 18 మాసములు వారి యొద్ద నివసిస్తూ ప్రతిరోజు వారికి దేవుని యొక్క మాటలను తెలియచేస్తూ 6వ వచనములు చూస్తే ప్రతిరోజు లేఖనములను తర్కించేవాడు అని మాట వ్రాయబడి ఉంది. ఆ విధంగా దైవజనుడు వారి ఇంట ఉండుటను బట్టి వారు చాలా గొప్ప విషయములను వారు పౌలు గారి ద్వారా నేర్చుకోగలిగారు. ఆ తదుపరి 18 మాసముల తరువాత పౌలు గారు అక్కడ నుండి వేరే ప్రాంతమునకు వెళ్ళేటటువంటి సందర్భంలో కూడాను 18వ అధ్యాయం 18వ వచనములు చూస్తే ఆయన బయలుదేరేటప్పుడు ప్రిస్కిల్లా అకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి. చూశారా, ప్రిస్కిల్లా ఒక మంచి గృహిణి, ఆమె భర్త అయినటువంటి అకులాతో కలిసి దైవజనునితో ప్రయాణించుటకు తీర్మానం తీసుకున్నది. చక్కగా ఆయనతో ఉన్నటువంటి ఈ 18 మాసముల అనుభవములో ఆయన చెబుతున్నటువంటి మాటల ద్వారా ప్రిస్కిల్లా ఆత్మీయంగా చాలా నేర్చుకున్న ఒక మాదిరికరమైనటువంటి క్రైస్తవ గృహిణిగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ దైవజనుడితో కలిసి ప్రయాణం చేసేదానికి ఆమె తీర్మానం తీసుకున్నది. 18వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే ప్రిస్కిల్లా అకుల అని ప్రిస్కిల్లా పేరు ముందు సంబోధించినట్టు వ్రాయబడినట్టు మనకు అర్థమైపోతూ ఉంది. ఆ విధంగా దైవజనుడితో కలిసి ప్రయాణం చేశారు. 24వ వచనంలో చూస్తే అక్కడ అలెక్సాందర్ వాడైన అపోలో అనేటటువంటి ఒక విద్వాంసుడు ప్రవీణుడు దేవుని వాక్యమును బోధిస్తూ ఉండగా ఆయన వర్తమానము విన్నటువంటి ప్రిస్కిల్ల అకుల ఆయన చెబుతున్నటువంటి మాటలలో చెప్పవలసిన మాటలు లేనందువలన 26వ వచనములో ప్రిస్కిల్ల అకుల విని అతనిని చేర్చుకొని దేవుని మార్గమును గురించి పూర్తిగా విషదపరచిరి. ఎవరికి? ఈ విద్వాంసుడు ప్రవీణుడు అని అంటున్నటువంటి ఆయనకు ప్రిస్కిల్ల అకుల, ప్రిస్కిల్ల మొదట కనిపిస్తుంది, ప్రిస్కిల్ల అకుల ఆయనను చేర్చుకొని దేవుని మార్గమును గురించి బోధించినటువంటి మంచి గృహిణిగా మనకు కనిపిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, మనము రోమపత్రిక 1:16 మొదటి నుండి 4 వచనాలు చూస్తే వారి ఇంట సంఘము ఉన్నట్టు, అన్యుల మధ్యలో వారు పరిచర్య చేసినట్టు, దైవజనుడైనటువంటి పౌలు గారికి ఏదైనా సంభవిస్తే ఆ విషయంలో వారు ముందు నిలబడి పౌలు గారికి చేయూతనిచ్చినట్టు చాలా విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి గుణలక్షణాలు ప్రిస్కిల్లా అకులాలో మనము చూడగలుగుతాం. వింటున్న నా ప్రియమైనటువంటి సోదరీలారా, నా ప్రియమైన తల్లులారా, నా ప్రియమైన గృహిణిలారా,
ఈ ప్రిస్కిల లాంటి ఈ శ్రేష్టమైన విలువలతో కూడిన గుణలక్షణాలు మీలోగిన ఉంటే తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. చూశారండి, దేవునికి దైవజనుడికి ఎంత ప్రయారిటీ ఇచ్చిందో, ఎంత ప్రాముఖ్యతనిచ్చిందో. ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోవటం ఇష్టము లేదు కాబట్టి ఆయనతోనే కలిసి ప్రయాణం చేసినట్టు మనకు అర్థమైపోతుంది. సో తద్వారా ఎంత బలమైనటువంటి మాటలు నేర్చుకోగలిగిందంటే, లేఖనములలో విద్వాంసుడు ప్రవీణుడైనటువంటి ఆయనకు చెప్పగలిగినంత జ్ఞానాన్ని లేక లోతైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మాటలను పౌలు గారి ద్వారా నేర్చుకున్నది ప్రిస్కిల్ల. ఈ గుణలక్షణము మన గృహిణులలో ఉండాలని ఈ కొద్ది మాటలు ప్రభు పేరట నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9483013136 మరియు ఈమెయిల్ ఐడి info@viva.online.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9483013136 మరియు ఈమెయిల్ ఐడి info@viva.online.org.